ఇవాల్టి హోమ్ మినిస్టర్ లో ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు గారి సతీమణి పద్మలత గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి వారి అంతరంగాలను మనతో షేర్ చేసుకుందాం. నమస్తే అండి పద్మలత గారు. సారు రాజకీయాల్లోకి వస్తానన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఎమ్మెల్సీ అయిన తర్వాత మీ ఫీలింగ్స్ ఏంటి? రాజకీయాల్లోకి రావడం అంటే మన జాబ్ లేకపోవడం వేరు, ఉన్న జాబ్ వదులుకొని రావడం వేరు కదా. సో ఫస్ట్ నేను అన్నాను ఆలోచించుకోమన్నాను, ఆలోచించుకొని ఏది డిసైడ్ ఏది చేయాలనేది ఆలోచించుకొని చేయమన్నాను. అయితే రాజశేఖర్ రెడ్డి గారు ఆ టైంలో ఆయన ఉన్నారు కాబట్టి ఆయన సలహా మేరకు రిజైన్ చేసేసారు. ఓకే. అయితే ఎమ్మెల్సీ పోస్ట్ అంటే హ్యాపీయే కదా. అవును. అంటే ఫస్ట్ టైం ఎమ్మెల్సీ అయ్యారు, సో ఆ పదవిని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, దానికిను అంతకు ముందు జాబ్ చేసిన దానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? డిఫరెన్స్ చాలా ఉంది కదా. జాబ్ అంటే ఆఫీసు, ఇల్లు, భార్య, పిల్లలు, అంటే మిగతా ఉంటాయి, హెల్పింగ్ నేచర్ అవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు పాలిటిక్స్ అయిన తర్వాత కంప్లీట్గా పబ్లిక్లోకి వెళ్ళడం, ఫ్యామిలీ లైఫ్కి కొద్దిగా డైవర్ట్ అయిపోవడం, సో ఉంది, సఫర్ అనేది ఉంది. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు, ఇప్పుడు 4 ఇయర్స్ అవుతుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా రియలైజ్ అయిపోయారు. ఓకే. ఎలాగ ఇంకా డాడీ ఇంతే, పాలిటిక్స్ అంటే ఇంక ఇలాగే తిరుగుతారు అని వాళ్ళు కూడా సెట్ అయిపోయారు మెంటల్గా, ఇంకా అన్ని రకాలుగా. ఓకే. ప్రజాసేవ చేయడానికి ఎమ్మెల్సీ అయ్యారు కదా, ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీ దగ్గరికి ఎవరైనా రావడం కానీ, సార్కి ప్రాబ్లమ్స్ దాని గురించి మీరు చెప్పడం కానీ ఏమైనా జరిగిందా? అంటే చెప్తూనే ఉంటారు, చాలా మంది అయితే వస్తుంటారు వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్. మన సిటీలో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా, నేను అప్పుడప్పుడు చెప్తుంటాను. నేను ప్రాపర్ స్ట్రీట్ లైట్స్, ట్రాఫిక్ పెరిగిపోవడం, మన సిటీలో కాన్స్టిట్యుయెన్సీ అంతా మనం తిరగం కాబట్టి చెప్పడం అయితే చెప్తుంటాము. ఈయన హెల్ప్ కూడా చాలా మందికి చేశారు. ఓకే. ఆ విధంగా హీ సాటిస్ఫైడ్, ఆయన సాటిస్ఫై అయినందుకు మేము, మీరు కూడా సాటిస్ఫై అవుతున్నారు. జాబ్ చేసేటప్పటి నుంచే సార్కి సర్వీస్ చేయాలి, ప్రజలకు సర్వీస్ చేయాలని చెప్పి అట్లా ఫీల్ అవడం అట్లా జరిగిందా? అందుకే రాజకీయాల్లోకి వచ్చారని చెప్పి అనుకోవచ్చా? అంటే ఒకటి స్టూడెంట్ లైఫ్ అప్పటి నుంచి కూడా లీడరే, హాస్టల్లో ఉన్నప్పుడు హాస్టల్ పీపుల్ లీడర్, కాలేజీలో వైస్ ప్రెసిడెంట్, డిగ్రీలో తెలియదు కానీ మిదానిలో ఎంప్లాయీగా చేస్తున్నప్పుడు అక్కడ కూడా హీ వాజ్ హోల్డింగ్ సమ్ పోస్ట్. అయితే ఏంటంటే జాబ్లో ఉన్నప్పుడు హెల్పింగ్ నేచర్ చాలానే ఉండేది. ఓకే. ఫైనాన్షియల్గా కానీ అదే ఇట్లా ఇందాక చెప్పాను కదా, ఏదో ఏ హెల్ప్ అయినా హీ యూస్ టు డూ. ఓకే. అయితే ఇప్పుడు పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది. ఓకే. హెల్ప్ తీసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు, హెల్ప్ చేసే ఛాన్స్ కూడా ఎక్కువైంది. ఓకే. అంటే జాబ్ మానేసి వచ్చినప్పుడు ఎమ్మెల్సీ అవుతాను, రాజశేఖర్ రెడ్డి గారి ప్రోద్బలం కూడా ఉన్నది, అలాంటప్పుడు మీరు ఎలాంటి సపోర్ట్ సార్కి అందించారు? ఇంకా సపోర్ట్ అవసరం లేదు కదా, రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న తర్వాత ఇంకెవరు సపోర్ట్ అవసరం లేదు. ఓకే. అంటే ఫ్యామిలీ తరపున, ఫ్యామిలీ అంటే ఏముందండి, 24 అవర్స్ తిరుగుతూ ఉంటారు. వచ్చినప్పుడు వచ్చారని, వెళ్తుంటే ఇప్పుడు ఊరు అస్మానం ఊళ్ళు తిరుగుతుంటారు, ఫోన్ చేసేసి బ్యాగ్ సర్దామని చెప్తుంటారు, అవి సర్ది రెడీగా పెట్టడం, ఆయన హ్యాపీగా వెళ్ళి రావడం జరుగుతుంటాయి. అంటే సడన్ గా అనుకోకుండా ఊరు వెళ్ళిపోతూ ఉంటారు కదా ప్రాబ్లమ్స్. ఎయిర్పోర్ట్ వెళ్ళిపోతారు. ఓకే. ఇక్కడ కాలనీ కుక్కట్పల్లిలో ఉండి కూడా ఇంకెక్కడెక్కడ కూడా వెళ్ళిపోతారు, జరుగుతాయి, ఇంటికి రాకుండా తిరిగిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు మీరు ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలని చెప్పి అట్లా ఏదన్నా ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, ఇట్లా సడన్ గా వెళ్ళిపోతే మీకు ఎట్లా అనిపిస్తుంది? అసలు ప్లానింగే లేదు కదా, ఎమ్మెల్సీ అయిన తర్వాత నో ప్లానింగ్. ప్లానింగ్ చేసుకోవడం వెళ్ళడము, అంటే ఫ్యామిలీతో బయటకు వెళ్ళడము, అవన్నీ కూడా ఎప్పుడో స్టాప్ అయిపోయి. ఓకే. అంటే మరి పిల్లల్ని ఎవరు టేక్ కేర్ చేసుకుంటారు? అసలు మీకు ఎంతమంది పిల్లలు? పెద్దవాడు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్, చిన్నవాడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే. సో మీరు కూడా జాబ్ చేస్తూ ఉంటారు కదా, మరి జాబ్ చేస్తున్నప్పుడు సార్ ఏమో పొలిటికల్గా బిజీగా ఉంటారు, మీరు జాబ్ చేస్తూ ఉంటారు, పిల్లల్ని టేక్ కేర్ ఎవరు చూసుకునే వాళ్ళు? మీరు జాబ్ ఎవరు చూసేది లేదు, వాళ్ళే పెద్దగా అయిపోయారు కాబట్టి ఎవరిది వాళ్ళే చూసుకుంటారు. జాబ్ చేసేటప్పుడు మహిళల ప్రాబ్లమ్స్ గురించి కానీ మీకు ఏమన్నా సాల్వ్ చేయించాలి సార్తో చెప్పి అని ఏమైనా అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నా వరకు అయితే అలాంటి ఛాన్సెస్ రాలేదు, డైరెక్ట్గా వచ్చి ఉంటారు. ఓకే. నా దృష్టిలో అయితే ఎవరు లేరు, అలా ఎవరిని తీసుకురాలేదు, ఈయన దగ్గరికి వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు. ఓకే. సో వాళ్ళు వచ్చినప్పుడు మీకేమన్నా ఒకవేళ సార్ లేకపోతే వస్తే మీకు చెప్పి ప్రాబ్లమ్స్ చెప్పి సాల్వ్ చేయించమని చెప్పి చెప్పడం అట్లా జరుగుతుంది. సో అలాంటప్పుడు మీరు సార్కి ఏమన్నా అడ్వైజ్ ఇవ్వడం కానీ అట్లాంటివి ఏమన్నా జరుగుతుందా? చెప్తాను కదా, అంటే అది జెన్యున్ అయి ఉండాలి. చాలా మంది ఏంటంటే సోర్స్ యూజ్ చేసుకుందామని కూడా వస్తుంటారు,
అది వాళ్ళు కరెక్ట్ కాకపోయినా కూడా నేను అవి కూడా చెప్తాను, జెన్యున్ ఉంటేనే మనం అలాంటివి ఇది చేయాలి, లేకపోతే గవర్నమెంట్కి అనవసరంగా మనం ఇది చేయకూడదు. ఏదో పనిష్మెంట్ సమ్ రీజన్ ఏదో ఉంటుంది కదా ఒకవేళ ప్రాబ్లం రావడానికి కారణం. కొంతమంది లేడీస్ కూడా చెప్తారు ఏదో వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు చెప్తారు, కానీ మనం వన్ వే ఆలోచించకూడదు కదా, టూ సైడ్స్ ఆలోచించాలి. సో నేను అలా చెప్తాను, సజెషన్ అయితే అలాగా వచ్చిన వాళ్ళందరూ చేయాలని రూల్ లేదు. ఓకే కదా, అవును, ఏదనేది చూసి చేయాలి. అంటే జాబ్ చేసినప్పుడు అయితే ఉద్యోగ భద్రత ఉంటుంది మనకి, రిటైర్ అయిన తర్వాత కూడా పెన్షన్ అలాంటివి రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ పొలిటికల్గా మనం గెలిస్తేనే మనకి నేమ్ అనేది ఉంటుంది. సో మరి సార్ అప్పుడు రిజైన్ చేసినప్పుడు మీరు ఏమన్నా బాగా బాధపడడం కానీ అట్లా ఏమన్నా జరిగిందా? బాగా ఏం బాధపడలేదు, అదే చెప్పాను కదా రాజశేఖర రెడ్డి గారు చేయమంటున్నారు అంటే చేసేమన్నారు. ఓకే, సో ఇంకా భద్రత అనేది అది ఆల్మోస్ట్ మిస్ అయినట్టే కదా. అవును, అవన్నీ ముందే ఆలోచించుకొని ఇంకా ఎంటర్ అయిపోయి కూడా 4 ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఇంకా వెనక్కి తిరిగి చూసేది లేదు. ఇంకా ఏ జరిగినా అండ్ హ్యావ్ టు ఫేస్. ప్రభాకర్ రావు గారు పొలిటికల్ లైఫ్లోకి వచ్చిన తర్వాత, పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏమన్నా ఉన్నదా? ఎమ్మెల్సీ అయినదే, అదొక్కటే. అదొక్కటే, ఓకే. అక్కడ వెళ్ళి ప్రమాణ స్వీకారం, అదొక్కటే. ఓకే, సో అంతకుముందు హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఏంటి మీ లైఫ్లో? ఏం లేవండి, అన్నీ రొటీన్. మొన్న వీళ్ళ కౌన్సిల్లోనే ఒక టూర్ వేశారు 10 డేస్, ఒక 10-15 ఫ్యామిలీస్, అదే హ్యాపీయెస్ట్ అంటే అది. అంటే రాజశేఖర రెడ్డి గారు ప్రభాకర్ గారిని రాజకీయాల్లోకి రమ్మన్నప్పుడు ఉన్న పాలిటిక్స్ వేరు, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పాలిటిక్స్ వేరు. సో దానికి దీనికి ఎట్లా మ్యాచ్ చేసుకోగలుగుతున్నారంటే అసలు మ్యాచ్ చేయడానికి లేదు. ఓకే, అప్పుడన్నా మనకు అది కాన్ఫిడెంట్గా ఉండేవాళ్ళం, అంటే సాఫ్ట్గా స్మూత్గా మూవ్ అవుతున్నాయి కాబట్టి పాలిటిక్స్. ఇప్పుడంతా గందరగోళం కదా, ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఓకే, కొంతమంది సంబంధాలు చూడమని కూడా వస్తుంటారు. ఓకే, ఇదేంటో ఈ పాలిటిక్స్ అంటే ఇన్ని రకాలు ఉంటాయా అనిపిస్తుంది. ఎందుకు వచ్చిన పాలిటిక్స్ వదిలేసి మళ్ళీ జాబ్ చేసేసుకో అని చెప్తుంటాను.